ఏళ్లలో పూర్తి అవుతాయని మనం ఆశిద్దాం. అండ్ ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గర కలం. రామ్ కుమార్ గారు, సరే, ఒకరికి కోదం మరొకరికి, ఒకరికి ఖేదం మరొకరికి మోదం. మీకు ఖేదం, కానీ తెలుగువాడిగా మీరు కూడా మోదం చెందాల్సిన సందర్భం ఒకటి వచ్చేస్తుంది. ఏంటంటే చంద్రబాబు గారి మీద బ్యాంక్ అయ్యే పరిస్థితి బీజేపీ హెడ్ క్వార్టర్స్కి వచ్చింది. 230 నుంచి 240కి దాటదు మీ గ్రాఫ్. ఈ క్రమంలో మిగిలిన చిన్న చితక చిల్లర పార్టీలందరినీ సమన్వయపరిచి బుజ్జగించి హక్కున చేర్చుకొని తీసుకురాగల సమర్థుడు దక్షుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయనతోటి ర్యాలీ అవ్వటానికి బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఆల్మోస్ట్ పచ్చజెండా ఊపేసినట్టు సమాచారం. సో ఈ మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇవన్నీ వన్ బై వన్ ఆయన చక్కబెట్టుకుని వచ్చేస్తాడు. ఇప్పుడు చూపిస్తాడు సంపద సృష్టిస్తున్న అంటే ఏంటో అనే ఒక నమ్మకం అయితే క్రియేట్ అయింది. మీరే ఉంటారు. నమస్తే వాసుదేవ్ గారు, అలాగే శ్రీనివాస్ గారికి, వేణు గారికి కూడా. మరి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానండి. మేమైతే ఇప్పుడు ఎక్కడ జ్యోతిష్యాలు ఏం చెప్పించుకోవట్లేదు. టిప్పికెళ్ళగా ఏంటంటే వర్క్ చేసుకుంటూ వర్క్ మీద ఆధారపడుతూనే ముందుకెళ్తున్నామండి. మాకు తెలిసినంత వరకు లేదా మా నెంబర్స్ ఏంటంటే బిఫోర్ 6th phase 330 దాకా చేరుకున్నట్టు, 6th phase లో జరిగించి 56 seats అనుకుంటాను. సో అది ఈ లాస్ట్ ఫేజ్ జరిగేటప్పటికి మేము అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం అనేది మాకు పైనుంచి ఇచ్చిన సమాచారం. సో మాకు ఈ వేట కూడా కాన్ఫిడెంట్గా మనం ఉన్నాం, ప్రశాంతంగానే ఉన్నామండి. పని చేసుకుంటూ ముందుకెళ్తాం తప్పితే ఇవన్నీ లేవు. ఇది మా స్ట్రెంగ్త్. వాళ్ళు ఇప్పుడు ఇండియా ఎలయన్స్ అంటున్నారు. అసలు ఇప్పుడు దాది ఒక రోజు వస్తుంది అంటే దీదీ కాస్త ముసలావిడ అయిందిలేండి. ఇప్పుడు పార్టీతో పాటు ఆవిడ కూడా అయింది, ఇంకా దీదీ దీదీ అంటున్నారు. కానీ వెస్ట్ బెంగాల్లో అసలు ఎవరితో ఉన్నట్టు, వెస్ట్ బెంగాల్లో ఆవిడ విడిగా పోటీ చేసేస్తుంది, కాంగ్రెస్ విడిగా పోటీ చేసేస్తుంది, కానీ వీళ్ళంతా ఎలయన్స్లో ఉన్నామంటారు. కింద కేరళ వెళ్ళేటప్పటికీ ఎర్ర పార్టీలను వీళ్ళు దెబ్బలాడుకుంటారు, మళ్ళీ ఇండియాలో ఉన్నామంటారు. ఆ రెండు వెళ్ళిపోతే చివరికి మిగిలేదు ఎన్డీఏ. సో ఇది వాస్తవం అండి. హర్యానాలో కూడా అంతే జరిగిందండి. ఎవరు ఎవరితో ఉన్నట్టు, ఏమన్నా ఉందంటారా, మళ్ళీ విడివిడిగా ఎలా పోయి ఫ్రెండ్లీ ఫైటా. ఈ ఫ్రెండ్ ఆపోను కాంగ్రెస్ ఫ్రెండ్లీ ఫైట్ ఏంటంటే ఢిల్లీలో మళ్ళీ వాళ్ళందరూ కలిసి పోటీ చేయడం ఏంటి. అసలు కాంగ్రెస్ జాతీయ పార్టీ అని చెప్పుకునేది 2 seats పరిమితం అయిందండి అక్కడ ఎక్కడ ఢిల్లీలో. ఆపుకైతే అసలు ఎవరు కంటెస్ట్ చేస్తున్నారో తెలియని పరిస్థితి. అంటే కాంగ్రెస్ ఆయన ఇప్పుడు లేకపోయినా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మరి మీకు చెప్పాలండి, ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు బీజేపీకి వచ్చేటప్పటికి కొత్త కొత్త ఫ్రెష్ న్యూ ఫేసెస్ పాత వాళ్ళని తీసేసి కొత్త నీళ్ళు ఎంటర్ చేయాలని ఢిల్లీలో 6 కొత్త వాళ్ళని పెట్టింది. అందులో ఇప్పుడు అది కూడా తెలియని వాళ్ళే అంటే మాలాగా నలిగిన వాళ్ళే. ఇప్పుడు బీజేపీకి ఎవరు పోటీ చేస్తుంది, సుష్మా స్వరాజ్ గారు అమ్మాయి పోటీ చేస్తుంది పలానా చోట అంటారు. ఈశాన్యలు ఎవరు పోటీ చేస్తున్నారు, అదే ఈశాన్య నార్త్ ఈస్ట్ సీట్లు ఎవరు పోటీ చేస్తున్నారంటే అక్కడ ఒక నటుడు పోటీ చేస్తున్నారు మనోజ్ అనే అని చెప్తారండి. ఆపు జైలుకి వెళ్ళేసరికి ఆ ప్రామినెన్స్ లేకుండా పోయింది ఢిల్లీలో. ఇలా చెప్పుకుంటుపోతే పంజాబ్ లేకపోతే వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్ట్లో ఉన్న సీట్లో మాక్సిమం 96% సీట్స్ మేము కైవసం చేసుకోబోతున్నాం. ఇవన్నీ మాకు కొత్తగా ఎడిషన్స్ తప్పితే సబ్స్ట్రాక్షన్స్ సరే సబ్స్ట్రాక్షన్స్ లేవంటే మరి నేను వైనాట్ 175 అన్నట్టుగా ఉంటుంది మా పరిస్థితి. కానీ ఉంటాయి, కొంతమంది మీద 2 పాలించాం కాబట్టి కొంతమంది వ్యతిరేకత ఉంటుంది. ఒక 10-20 మైనస్ అయినా ఎడిషన్సే మాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. మా కాన్ఫిడెన్స్ మాకు ఉందండి, ఎవరి మీద పూర్తిగా కాడు ఉద్దేశ రకం అయితే కాదు. నెక్స్ట్ అలయన్స్ పార్ట్నర్స్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మేము అలయన్స్ కలుపుకుని వెళ్ళాలి. మాతో పాటు కలిసి పనిచేసేవారు అందరినీ కూడా మాలో తీసుకోవాలి. చిన్న పార్టీలు కానివ్వండి, పెద్ద పార్టీలు కానివ్వండి, అమిత్ షా గారు చెప్పారు గేట్లు బార్లా తెరిచాం, ఎక్కువ మంది మిత్రులు కావాలి, మనం చేయాల్సిన పనులు ఈ దేశానికి ఎక్కువ ఉన్నాయి, సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు అని దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా చేసాం. ఇప్పుడు తమిళనాడులో డిఎంకేతో వెళ్తావు లేదా అంటారు, అసలు అవసరం లేదండి. డిఎంకే వర్సెస్ ఏఏడిఎంకే కింద అక్కడ పరిస్థితి ఉండేది తమిళనాడులో. ఏఏడిఎంకేతో పాటు మేము వెనకాల చిన్న పార్ట్నర్గా ఉంటే మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకుంటారని వాళ్ళు ఎదురు చూసే క్రమంలో అన్నామలై గారు 4 ముందుకేసి అసలు చిన్న పార్టీలు అందరినీ మాతో కలిపేసుకుని ఇప్పుడు ఏఏడిఎంకే పక్కన పడిపోయి డిఎంకే వర్సెస్ బీజేపీ కింద ఉంది వాసుదేవ్ గారు అక్కడ తమిళనాడులో. సో ఖచ్చితంగా కూడా అక్కడ మా నెంబర్స్ మాకు ఉన్నాయి, మాకు వస్తాయని కాన్ఫిడెంట్గా ఉందండి. తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాష్డ్ అవుట్. ఇప్పుడు గతంలో ఏం చేశారంటే అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్, రూరల్ ఏరియాలో కాంగ్రెస్కి వెళ్ళారు. ఇప్పుడు ఈసారి గతంలో కొంత కాంగ్రెస్ ఎక్కడ సక్సెస్ అయిందంటే మేము బీఆర్ఎస్తో ఉన్నాం అనే విషయం సక్సెస్ అయింది. కానీ మా చట్టం దాని పని తాను చేసుకెళ్తుంది, కేజ్రీవాల్ అయితేనేమి లేదా కవిత గారిని అయితేనేమి ఆవిడని ఎలా చేయాలో అలా చేస్తారనేది పూర్తిగా బీఆర్ఎస్ వాష్డ్ అవుట్. మళ్ళీ టీఆర్ఎస్ కాదు
అర్బన్ ఏరియాలకి కూడా లేకుండా అక్కడ పక్కన పెట్టగలిగాం. ఈసారి అక్కడ ఉండేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీలో ఇంచుమించుగా మాకు 9-10 సీట్లు అక్కడ యాడ్ అవుతున్నాయి. ఇందాక చెప్పాను చూడండి, మైనస్ అయ్యే తక్కువ, యాడ్ అయ్యే ఎక్కువ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని స్టేట్లు కూడా చెప్పగలిగారు. మే వి ఆర్ కాన్ఫిడెంట్. కానీ మా పార్ట్నర్స్ని ఎక్కడే పక్కన పెట్టాం, పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసే ప్రయాణం చేస్తాం, డెసిషన్స్ ఇండివిజువల్గానే తీసుకుంటాం. కానీ ఉమ్మడి జెండా ఏదైతే ఉంటుందో అది దానికోసం అందరితో కలిసి వెళ్తామండి. ఇప్పుడు సరే నెక్స్ట్ ఫేజ్ చెప్తానండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేస్తున్నారు ఇవన్నీ. కానీ సరే ఇక్కడికి వచ్చేపాటికి ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, టీడీపీని అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగం, వారు కలుపుకునే ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఉమ్మడి అజెండా ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో మా ప్రయత్నం మేము చేస్తాం. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికారులు వారు కూడా